గత 10 సంవత్సరాల నుండి చేయని అభివృద్ధి రెండు రోజులలో ఎలా చేసి చూపుతారని ఓటు వేయకుండా నిరసన తెలుపుతున్న పార్టీ అభ్యర్థులను ఓటర్లు నిలదీశారు. వాంబే కాలనీ మధ్య చెత్త కుప్పలతో నిండిపోయిన నేటి వరకు పాలకులు అధికారులు స్పందించి తొలగించలేదని ఓటర్లు వాపోయారు. మీ టీవీలో వచ్చిన వార్తా కథనానికి వివిధ పార్టీల అభ్యర్థులు స్పందించి మీ సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని బీజేపీ బీఆర్ఎస్ మద్దతుదారులను పంపించి శాంతింపజేశారు. ఈ మేరకు 100 మంది ఓటు వేయకపోవడంతో ఇబ్బందిగా ఏర్పడుతుందని అధికారులు వెంటనే హోటల్ రా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వారిని తీసుకొచ్చి ఓటు వేయించాలని చెప్పడంతో 100 మంది ఓటర్లు మీ టీవీ సహకారంతో ఓటు వేసి సంతోషం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి 106 డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో ఇక్కడ ఎంతోమంది మహిళలు మహిళలే కాకుండా పురుషులు కూడా ఇక్కడ ఉన్నారు. తమకు ఓటు హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. కనీసం ఇక్కడ వాళ్ళకి ఏ బూతులో ఓటు వేయాలి అన్నది కూడా తెలపకుండా కనీసం ఇక్కడ రాజకీయ నాయకులు కేవలం డబ్బులకే ఆశపడి వాళ్ళను ఈ కనీస సూచనలు వాళ్ళకి ఇవ్వకుండా ఉండడంతో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో వారు మన మీటీవీతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుపుకుంటూ చెప్పండి అక్క, ఎందుకు మీరు ఓటు వేయడానికి? మాకు ఏది చెప్పలేరు, రానికి రాలేరు ఎవరు. ఈ బూతుకి వేయడానికి మాకు ఇక్కడ ఏరియాకి వెళ్ళి వేయండి అని మాకు ఓటు ఎవరు చెప్పలేరు. చెప్పనందుకు మేము ఇంటికాడనే ఉన్నాము, ఎవరు పోలేము. ఆ బిల్డింగ్లో అందరూ ఇంతమంది ఉన్నాము, ఎవరు పోలేము. అంతేకాదు పోలింగ్ చుట్టూ ఏమీ వేయలేరు మాకు. చెప్పండి మాకు ఓటు దాల వాళ్ళకి కొయ్య దాల్ని న్యాయ హమ్ నై దాల్తే ఓటు ఓ చిట్టి అమ్మి న్యాయ కొయ్య బాకి బోలే నే హమారి బిల్డింగ్ మే ఓటు దాల వాళ్ళకి కార్పొరేటర్ కొయ్య భీ న్యాయ కొయ్య కొయ్య న్యాయ హమారి బిల్డింగ్ మే ఐసు నై కొయ్య భీ న్యాయ హమారి బిల్డింగ్ మే ఓటు దాల వాళ్ళ న్యాయ కొయ్య భీ. చెప్పండి. మాది అదే ప్రాబ్లం, ఎవరు రాలేరు, మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు. అందుకే మేము ఎవరు వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోయాం. మీకు కనీసం 3 రోజుల నుంచి ఎలక్షన్స్ ఈ రోజు అన్న విషయం, ఎలక్షన్లు ఈ రోజు అని తెలిసింది కానీ వచ్చి పలానా దగ్గర బూత్కి రావాలి ఓటేయాలనేది ఎవరు అడగలేదు, ఎవరు చెప్పలేదు. చెప్పండి అమ్మా. మా ఎర్ర బిల్డింగ్ గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ప్రతి దానికి తెల్ల బిల్డింగ్ తెల్ల బిల్డింగ్ అంటారు. ఓట్లు ముందు వస్తారు, నమాస్తే పెడతారు, తర్వాత మీరెవరో మేమెవరో అంటారు. మా చెత్త చూడండి, మా దగ్గర గలీజ్ చూడండి. మాకు కరెంటు చక్కగా లేవు, నల్లలు చక్కగా లేవు, డైరీ చక్కగా లేవు. మళ్ళీ మేము ఏం చేయాలి? వీళ్ళకి ఓటేసి ఎందుకు గెలిపించాలి? వీళ్ళకి ఎవరికి ఓటు వేయకుండా ఉంటున్నాం మేము ఈసారి అయితే. అందరం మేము 13 బ్లాక్లో ఉన్నాం, 13 బ్లాక్లో ఎవరు పోలేము ఇప్పటి వరకు. 1 గంట అవుతుంది. ఎందుకు? మేము మనుషులు కామా? మేము మనుషులు కామా? మేము 12 బ్లాక్ల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు 12 బ్లాక్లో ఉంటాను నేను. మేము మనుషులు కామా? ఓట్ల ముందే మేము అవసరం వస్తామా? ఓట్లు లేనప్పుడు మేము అవసరం రామా? అయితే మేము ఈసారి ఓటే అయ్యాము. మేము ఎర్ర బిల్డింగ్లో ఉన్నామని ఏ నాయకుడు మా అక్కడికి రాలేడు. మొత్తం రౌండ్ తిరుగుతున్నారు కానీ ఇక్కడ మాత్రం మా దగ్గరికి ఏ నాయకుడు వచ్చి మీటింగ్ ఉందమ్మా రండి అని చెప్పలేరు. మా గురించి మా కోట అయిన ఏ నాయకుడు చెప్పలేడు. మేము ఎవరికి వెళ్ళి మాకు కనిపించలేదు, అసలు ఎవరు రాలేరు. ఈ నాగేంద్ర అన్న గారు ఇంతకుముందు 10 సంవత్సరాలు మేము గుర్తున్నాము, 10 సంవత్సరాల తర్వాత మేము గుర్తులేమా? మా బిల్డింగ్లు గుర్తులేవా? మాకు ఎట్లాంటి ఏమైనా ఆపద వచ్చిందంటే ఎవరిని అడగాలి ఈసారి? మేము ఏ నాయకుడు వచ్చి మాట్లాడుతున్నారు, ఏ నాయకుడు వచ్చి మీకు శిల్పులు వచ్చాయని ఎవరు వచ్చి మాకు ఇవ్వలేరు. అసలు మేము ఉన్నామా లేవని కూడా గుర్తింపు లేదు. మేము చచ్చిపోయిన సేవలతో సమానం ఎర్ర బిల్డింగ్ అని పెట్టేశారు. ఈ జనబలకలు మేము ఉన్నామా లేమా? మాకు ఓట్ల లిస్టులో మాకు ఓట్లు గుర్తు మాకు కూడా గుర్తింపు కార్డులు వచ్చినాయి. మేము గుర్తింపు కార్డులు పెట్టుకుని ఉన్నాం, గుర్తింపు కార్డులు మాకున్నాయి. మాకు లేవని కదా మేము చేపెత్తుకున్నాం అన్నీ. మాకు ఓటు హక్కు ఉంది, మాకు ఎందుకు వచ్చి శిల్పులు ఇవ్వలేరు? మేము ఎక్కడికైనా వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళి ఎక్కడ ఎక్కడ పోయి వేయాలని మేము అడుగుతున్నాం. అదే వాళ్ళు రావాలి, మాకు చెప్పాలి, ఏదో సమాధానం చెప్పాలి. మాకు ఏ చెప్పండి, ఎక్కడ కనిపిస్తుంది కాదండి. ఏంది ఎర్ర బిల్డింగ్ల గురించి? ఒక ముసలోళ్ళు ఉన్నారు, వయసోళ్ళు ఉన్నారు. ఆ ఈ చెత్తలో ఈ మోరీలు నీళ్లు పోతున్నాయి కాదండి. ఎవరన్నా పట్టించుకుంటున్నారా? 10 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ నుంచి ఉన్న ఆ మోరీలు అట్నే పోతున్నాయి. పట్టుకున్న నాయకుడే లేదు. నెల నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎవరు వచ్చి మాకు చెప్పిన వాళ్ళు లేరు. మేము మనుషులు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో, ఎవరైతే వస్తారో వాళ్ళకి హామీ ఇస్తేనే ఇవన్నీ క్లీన్ చేయించి అన్ని చేపిస్తే ఇప్పుడు మేము ఓటేస్తాం, లేక వేయము. మేమైతే ఓటేయమండి. దయచేసి చెబుతున్నా, ఏ నాయకుడు పట్టించుకోవాలి? వాళ్ళెళ్ళల్లో వాళ్ళు ఉంటున్నారు. ఏంది ఎప్పుడు 11 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు ఒక్కళ్ళని పట్టించుకుంటున్నారా? ఏముండి, మాకు కరెంట్ లేదు, ఏమి లేదు, ఒక చెత్త బళ్ళు రావు. ఆగు, శ్రీకాళ ఎక్కడ తెల్ల అపార్ట్మెంట్లో రాజగృహ కల్ప ఇదే సోదా అంటే ఎర్ర బిల్డింగ్ వాళ్ళు మనుషులు కాదండి. చెప్పండి, ఇప్పుడు ఓటు అడగడానికి ఎవరు వస్తారు? రండి. ఇప్పుడు పైసలకైతే మేము ఓటేయము. మా బిల్డింగ్లో చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, రోగాలు వచ్చి ఉన్నారు, ముసలోళ్ళు అంతా ఏకమయ్యి ఈ మురుగుడుకి. మేము మనుషులం కదా. శ్రీకాళ కానీ ఎవరైనా కానీ
తెల్ల బిల్డింగ్ అంటే మేము మనుషులం కాదా? అదే అండి, మాకైతే న్యాయం చేయాలి, మేమైతే ఓటేయము. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఎలా ఉందంటే, బాంబే కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఎక్కడ చూసినా ఇక్కడ ఆ ఇండ్ల మధ్య లోపల మొత్తం చెత్త చెదారం. వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే, ప్రమాదకరమైన ఈగలు దోమలు అవి కుట్టి మళ్ళీ డెంగ్యూ మలేరియా రోగాలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి కోట్లాది రూపాయలు నాశనం చేసుకొని చివరికి గాంధీ ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్ళే పరిస్థితి నెలకొన్నది. ఇంతవరకు కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఇక్కడ వచ్చినంత వరకు సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయడానికి అర్హత ఉంటుంది. మాకు అన్నీ తెలుసు. మాకు ఎవరు ఒక్కరైనా కానీ స్థానిక కార్పొరేటర్ అయినా ఎవరైనా వచ్చి హామీ ఇచ్చి మా బాంబే కాలనీని మొత్తం చెత్త క్రేడ్ ఒక రేపు ఉదయం వరకు 18 జేసీబీలు అయినా సరే మొత్తం పెట్టి క్లీన్ చేపిస్తేనే అప్పుడు, అలాగే కరెంటు సమస్య ఉంది, ఇవన్నీ మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి సమస్యలు మొత్తం పరిష్కరించాలని వాళ్ళు కోరుతున్నారు. అలాగే దళిత బంధు, బీసీ బంధు అని చెప్పేసి ఈ బంధులు పెట్టేసి వాళ్ళని పూర్తి వాస్తవంగా చూస్తే బాంబే కాలనీ అంటే రెండుకి చెడిన రేవడల. ఇటు అక్కడ చెల్లదు, ఇటు చెల్లదు, రేషన్ కార్డులు కూడా లేకుండా ఇలాంటి పరిస్థితి ఆపరిస్థితి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డులు టోటల్గా ఉన్నాయి, ఏవి లేవు అన్నట్టు లేదు. పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చారంటే రాజకీయ నాయకులు, ఇంట్లో చోట మోటార్ రాజకీయ నాయకులే వాళ్ళను ఆగం చేసి ఈ పరిస్థితి ఈ దృష్టికి తీసుకొచ్చారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? అదే పరిస్థితి ఇప్పుడే. సర్పంచ్ అన్నట్టు లేదు, ఎవరు ఎమ్మెల్యే వచ్చేటోళ్ళు లేరు, మా వంక ప్రచారించేటోళ్ళు లేరు. 3 రోజుల దాకా, వారం రోజుల దాకా ప్రచారించరు, ఊరంతా ప్రచారించరు. మేమేం చేసింటిమి? మేము మా వంక ప్రచారించడానికి మేమేం చేసింటిమి? మా వద్ద ఓట్లు లేవా? మేము ఎవరికన్నా దుష్మం చేసినామా? ఎవరితోనన్నా అపహరించుకొని తిన్నామా? ఎవరితో ఏమేం చేసింటిమి? మా వద్ద ఎమ్మెల్యే లేరు, సర్పంచ్లు లేరు, ఎవరు లేరు. ఎవరికొయ మేము ఓటేతుమి? ఎవరికొయ మేము మాట్లాడదాము? మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? నీళ్ళు, డేనీసులు, అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. ఎవరికొయ చెప్పాలి? సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ ఇవైనాయి, పోయి చెప్పుకుందమా. చెప్పండి, నాకు వాళ్ళకు అదే చెప్తున్నారు, వాళ్ళకి అదే చెప్తున్నారు. 9 ఏళ్ళు మీరేం చేసినారు? 9 ఏళ్ళు మీరేం చేసినారు? చెప్పండి, నేను ఏం చెప్పదలుచుకోవాలి? ఒక్కటే భరోసా ఇస్తున్నాను నేను, మీరు నన్ను నమ్మితే చూపినండి. 100% భారతీయ జనతా పార్టీ షేర్లింగ్ కంపెనీలో గెలవాల్సింది. సర్వలో భాగంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇక్కడ బాంబే కాలనీలో ఇక్కడ ఎన్నో పనులు గత 11 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నందున ఇక్కడ ఓటు వేయమని ఇక్కడ చాలామంది నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ మీ టీవీలో వచ్చిన వార్తకు స్పందించి అధికారులు నాయకులు అందరూ ఇక్కడ వచ్చేసి ఓటు వేయాలి మీరు తప్పకుండా అని చెప్పేసి మీ సమస్యలను మేమేమైనా ఉన్నా పరిష్కరిస్తాం అని వాళ్ళకు హామీ ఇచ్చి తీసుకుపోవడానికి సిద్ధమైంది. ఒకసారి విజువల్స్లో చూపండి. చెప్పండి అక్క, ఎట్లా స్పందిస్తున్నారు మీరు అన్న సమస్యల గురించి? అన్న నమస్తే అన్న, నా పేరు రజని, నేను దళిత మహిళా ప్రెసిడెంట్ షేర్లింగంపల్లి అన్న. ఫస్ట్ నుంచి కూడా మాకు అనగారిన వర్గాలం మేము.
ఏదో ఇల్లు లేక మేము ఇక్కడ ఉంటున్నామన్నా, మాకు ఇల్లు లేవు, లేక ఎన్నో కష్టాలు పడ్డాం. మాకు అన్ని విషయాలలో కూడా మాకు గాంధీ సార్ సపోర్ట్ చేసిండు అన్న, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సారు. మా వాళ్ళు సరే ఏదో మాట్లాడినరన్న, ఎందుకంటే మాకు ఏ పార్టీ హెల్ప్ చేయలేదన్న, మాకు టీఆర్ఎస్ ఒక్కటే హెల్ప్ చేసింది. ఫ్యూచర్లో కూడా మా ఇల్లు శిథిలావస్థకున్నాయన్న. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా అంత దోమలల్లో ఈగలల్లో మురికిలల్లో చెత్తలల్లో ఎన్నో కష్టాలు పడుతున్నాము. ఇప్పుడు మళ్ళీ కూడా మా సారు మా ఎమ్మెల్యే అయ్యి మా అరకపూడి గాంధీ అన్న మళ్ళీ వస్తే మా అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, మా ఈ చెత్త కూడా ఇదంతా మొత్తం క్లియర్ అవుతుంది. దయచేసి మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కారు గుర్తుకు ఓటేయటానికి వెళ్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, గాంధీ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ సార్ నాయకత్వం. ఏ పార్టీ వాడు మాకేం చేయలేదు, మాకు చేసింది టీఆర్ఎస్, మాకు గాంధీ అన్న ఒక్కడే. గత 10 సంవత్సరాల నుండి మాకు ఎలాంటి పనులు పోయి అప్పుడే గత 10 సంవత్సరాల నుంచి పట్టించుకుంది, ఇప్పుడు ఎట్లా పట్టించుకుంటారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే వాళ్ళు వెయిటింగ్ చేసాం. నేను అడిగిన ఇంతకుముందు అడిగితే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు హామీలు ఇచ్చారు కానీ ఏ పని సక్రమంగా చేయలేదు అని మిమ్మల్ని అంటలేరు పాలకులు. అయితే పాలకులు అని అంటే మేము పాలకులకు చెప్తానే ఉన్నామన్నా, ఇది పరిస్థితి అది పరిస్థితి అని చెప్తాంటే వాళ్ళు కూడా టైం రాని అమ్మ, డబల్ బెడ్రూమ్లు కూడా అవుతున్నాయి కదా, మీ ఇల్లు కూడా శిథిలావస్థకు ఉన్నాయి అన్న. ఇప్పుడు కట్టినాయి కాదండి, 15 ఇయర్స్ 20 ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన బిల్డింగ్స్ ఇవి కాబట్టి ఇవి శిథిలావస్థకు చేరినాయన్న. అందుకనే సార్ వాళ్ళు కూడా మొన్న ఇక్కడ పర్యటన మా దగ్గర ఇక్కడ ప్రచారానికి వచ్చి కూడా చెప్పిండ్రు, అమ్మ మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇవన్నీ కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని చెప్పిండ్రన్న. మేము కూడా చెప్పినాము. అయితే అక్కడ పెద్ద సార్ వాళ్ళకు మనకు కూడా చెప్తాను, కేటీఆర్ సార్ వాళ్ళకు కూడా సార్ చెప్తానని చెప్పిండ్రు, మాకు కంపల్సరీ డబల్ బెడ్రూమ్లు వస్తాయన్న. మేమందరం కూడా కారు గుర్తు కోసి ఓటేసి మళ్ళీ గాంధీ అన్నని గెలిపించుకుంటామని నేను మనవి చేస్తున్నాన్న. థ్యాంక్ యూ. ఈ మేరకు బీటీవీ వార్తకు స్పందించిన దళిత మోర్చా మన శర్లింగంపల్లి అధ్యక్షురాలు పీనపాటి రజని మాదిగా స్పందించి ఇప్పుడు అందరినీ ఓటేయడానికి తీసుకుపోతున్నందుకు మనమందరం సంతోషిద్దాం. అలాగే మీరందరూ ఓటు వేయడానికి వెళ్ళండి, లేక ఓటు వేయకపోతే 5 ఏళ్ళ జైలు శిక్ష ఉంటుంది, దయచేసి వెళ్ళండి. జై తెలంగాణ, నాయకత్వం జై తెలంగాణ. పోయి కారు గుర్తుకోట.